కొంచెం కొంతమంది టెక్నికల్ గా మళ్ళీ దాన్ని చేయటానికి ఆ ప్రాసెస్ లో జరిగింది. కానీ సెన్సార్ బోర్డ్ తరపు నుంచి ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు 100% ఏ డైరెక్టర్ అయినా సినిమా తీసేది ప్రేక్షకులు చూపించడానికి. అప్పుడు కొంతమంది ప్రేక్షకులు చూడటానికి వీలు లేదు అనే ఒక నిబంధన వచ్చినప్పుడు అన్యాయం జరిగినట్టు కదా. అన్ని చోట్ల ఫ్యాంటసీ రిపోర్ట్స్ వస్తున్నాయండి. అదే చెప్పి ఇంత హౌస్ఫుల్ వస్తుంది అక్కడే మేము ఫ్రీ అవుతుంది అందరికీ నిజం చూడాలని కోరిక ఉందని. అప్పుడు కేవలం ఒక అలాంటి ఉత్తర్వుతో చూడకూడదని ఒక పర్టికులర్ ప్రాంతాన్ని ఆపేయటం అనేది ఏ విధంగా జస్టిస్ అనేది నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఒక పాయింట్ ఉంది, నిజం అనే దానికి మీనింగ్ లేదు. ఎందుకంటే వీడియో ఎవిడెన్స్ లేకపోతే నిజం అనేది ఎవరు ప్రూవ్ చేయలేరు. మీరు నేను లేనప్పుడు మీరున్నారో మీరు లేరు, చూసే ఆడియన్స్ లేదు. 20 సంవత్సరాల క్రితం జరిగింది. ఇంకా ఉన్న వాళ్ళని మనం తీసుకుంటే వాళ్ళు కూడా నిజం చెప్తారని గ్యారంటీ లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితి వేరు, వాళ్ళకి అనుకూలంగా చెప్తారు. సో ఫైనల్గా ఏంటి, నిజం అనేది నమ్మబడి ఉండాలి ఎవరు చూసేవాడికి. అతను వాళ్ళకి కొంత తెలుసు ఇలా జరిగింది మీకు ఒకవేళ కాదు అంటే మీరు ఆల్టర్నేట్ చెప్పగలగాలి. సో నేను రీసెర్చ్ చేసి నేను సేకరించిన సమాచారం ఇంతమంది ఇంటర్వ్యూ చేసి దాంట్లో నుంచి వచ్చిన నిజాన్ని నేను మనస్ఫూర్తిగా మళ్ళీ నిజమే నేను తీసింది లక్ష్మీస్ ఎన్టీఆర్.